Hi friends, this is Dilip Morgan and once again welcome to the new TEDMED channel. Friends, ee roju video lo nenu maroka 5 website lu chala useful websites teeskochanu. So andulo maniki first website vache sariki so ikkada chusaru kada alternative 2 ani meeku website untundi. So links anni description lo ichanu, no problem, akkadiki velli meeru direct ga click cheyochu. Okay na? So ippudu maniki enti anante edaina oka video editor anedi entha varaku undedi. So ippudukoppudu play store lo ledhu, lekapothe adi meeku kashtanga undi. Dan laage inkemaina websites unnaya alternative anamata. ఏమేమి ఉన్నాయో తెలుసుకోవాలి అని అనుకుంటే మాత్రం మనకి ఈ యొక్క వెబ్సైట్ చాలా చాలా యూస్ఫుల్ అన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ అనే కాదు, ఐఓఎస్ కానీ విండోస్ కానీ లేదు అనుకుంటే ఆండ్రాయిడ్లో కానీ ఎటువంటి వెబ్సైట్ అయినా అవ్వచ్చు. ఓకేనా? వెబ్సైట్ కానీ యాప్ కానీ ఏదైనా సరే మీరు అందులో జస్ట్ టైప్ చేస్తే చాలు, దాని యొక్క ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయి అనేది చూపిస్తుంది. అంటే రెండో దారి అనమాట, ఒక దారి మూసుకుపోయింది అనుకోండి ఇంకో దారి. సో ఇప్పుడు విఎల్సీ అనేది నేను ఇక్కడ టైప్ చేశాను. ఓకేనా? సో విఎల్సీకి సబ్స్టిట్యూట్ ఏమున్నాయో ఇక్కడ మనకి చూపిస్తుంది. సో విఎల్సీ అనేది అవైలబిలిటీలో ఉంది, మీరు కావాలనుకుంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు అని కూడా మనకు చూపిస్తుంది. అండ్ నెక్స్ట్ ఇంకోండి 1, 2, 3 ప్లేయర్ అని చెప్పి, ఎంపీవీ ప్లేయర్ అని చెప్పి, గోమ్ ప్లేయర్ అని చెప్పి మనకి డిఫరెంట్ డిఫరెంట్ ప్లేయర్స్ అనేవి మనకు ఉన్నాయి చూసారు కదా, ఎస్ఎం ప్లేయర్ అని చెప్పి. ఇలా మనకి ఇది ఒక మంచి వెబ్సైట్ అన్నమాట. ఎటువంటిదైనా ఇప్పుడు నేనేం చేశాను అని అంటే ఇదొక జస్ట్ ఒక ప్లేయర్, అంటే ఇది ఒక సాఫ్ట్వేర్ అన్నమాట. ఇది దేనికి సంబంధించింది? విఎల్సీ అనేది మనకి విండోస్కి సంబంధించింది. ఓకేనా? సో ఇప్పుడు నేనేంటి అంటే వీడియో షో అని చెప్పి ఒక ఎడిటర్ అనమాట, చాలామంది వాడతారు ఇది. ఇది మనకి ఆండ్రాయిడ్లో చాలామంది వీడియో ఎడిటింగ్ వాడతారు. సో దానికి ఏం సబ్స్టిట్యూట్ ఉన్నాయంటే ఇక్కడ చూసారు కదా, ఐ మూవీ, వీడియో ప్యాడ్, వీ వీడియో, ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ యాప్స్ అయితే మనకి ఉన్నాయి. ఓకేనా? సో ఇలానే మనకి వెబ్సైట్స్ కావచ్చు, పెనాకిల్ స్టూడియో అని చెప్పి, తర్వాత ఇలా వీడియో ఎక్స్ప్రెస్ అని చెప్పి, మ్యాగ్నెటో అని చెప్పి, వివో వీడియో, వైవా వీడియో అని చెప్పి, అడోబ్ ప్రీమియర్ క్లిప్ అని చెప్పి చాలా డిఫరెంట్ డిఫరెంట్ మనకి ఇవి దొరుకుతూ ఉంటాయి. సో ఇది ఒక మంచి వెబ్సైట్ అని చెప్పొచ్చు. సో ఇదే కాకుండా నేను వెబ్సైట్స్ కూడా నేను మీకు చూపిస్తాను. ఓకేనా? ఓకే, ఈ వెబ్సైట్ అనేది ఏంటి అంటే లెండా. ఇది ఏంటి అంటే మోస్ట్ ఎక్కువగా ఎడ్యుకేషనల్ పర్పసెస్ కోసం ఈ లెండా అనేది, అది ఒక ఆర్గనైజేషన్. ఓకేనా? సో లెండాకు బదులు ఇక్కడ చూసారు కదా యూడిమీ, W3 Schools అని చెప్పి, అండ్ సోలో లెర్నింగ్ అని చెప్పి. సో ఇవన్నీ లెర్నింగ్ ట్యుటోరియల్స్ ఇవన్నీ కూడా. ఇప్పుడు లెండా అంటే ఏంటంటే మనకి ట్యుటోరియల్స్ ఇస్తూ ఉంటుంది ఫోటోగ్రఫీ మీద కానీ, స్కూల్స్ మీద కానీ. సో ప్రతి ఒక్క యొక్క క్లాస్ కూడా మనకి లెండాలో పొందుపరిచి ఉంటాయి. సో ఇది ఒక మంచి వెబ్సైట్. అండ్ సెకండ్ వెబ్సైట్ వచ్చేసరికి మనకి ఏంటి అని అంటే, సో హూ ఈజ్ హోస్టింగ్ దిస్. మనం ఏదైనా ఒక వెబ్సైట్ని చూస్తూ ఉంటాం. సో ఆ వెబ్సైట్ని ఎవరు హోస్ట్ చేశారో తెలుసుకోవాలనుకుంటాం కానీ మనకి తెలీదు. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ వెబ్సైట్లోకి మనం వచ్చినట్లయితే, సో ఇప్పుడు alternative.com.net అనేది ఉంది చూసారు కదా. సో దీన్ని నేను కాపీ చేశాను. కాపీ చేసి నేను ఏం చేస్తానంటే దీన్ని ఎవరు హోస్ట్ చేస్తున్నారో తెలుసుకోవాలనుకుంటున్నాను. కాపీ చేశాను అండ్ నెక్స్ట్ సెర్చ్ కొట్టాను. సెర్చ్ కొడితే ఇక్కడ చూసారు కదా దాని యొక్క ఇది మొత్తం వచ్చేసింది, హోస్టెడ్ బై క్లౌడ్ ఫైర్. ఓకేనా? క్లౌడ్ ఫ్లేయర్. సో ఈ క్లౌడ్ ఫ్లేయర్లో మనకి ఎటువంటివి ఉన్నాయి అండ్ దానికంటే తక్కువ ఏదైనా ఉందా అని చెప్పేసి మనకి ఇక్కడ చూపిస్తుంది. సో చూసారు కదా మనకి 1200 అని ఇవ్వండి క్లౌడ్ ఫైర్, తర్వాత మనకి ఐపీ అడ్రస్, నేమ్, సర్వర్స్ అన్నీ. సో 1291 రూపీస్ అవుతుంది. అదే మనకి ఇంకొకటి చూసుకుంటే సైట్ గ్రౌండ్ విత్ క్లౌడ్ ఫైర్, అప్పుడు మనకి ఎంత అవుతుంది అని అంటే 255. ఇలా మనకి కొంచెం స్క్రోల్ డౌన్ చేసాం అనుకోండి వాళ్ళు ఏదో ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఓకే, సో మనకి తెలిసిందే. సో ఇక్కడ మనకి ఇలా ఏదైనా ఒక వెబ్సైట్ని తీసుకొని వచ్చి దాని యొక్క యూఆర్ఎల్ అనేది దీంట్లో పేస్ట్ చేస్తే దాన్ని ఎవరు హోస్ట్ చేశారు అనేది మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు. ఇది ఎవరికి అంటే వెబ్సైట్స్ ఆన్లైన్లో ఎవరైతే వెబ్సైట్స్ తయారు చేయాలనుకుంటున్నారో సో వాళ్ళకి చాలా యూస్ఫుల్. ఓకే, ఇంత బాగా వెబ్సైట్ పాపులర్ అయింది అని అంటే సో అది హోస్టింగ్ వల్లే కదా అని చెప్పేసి ఇక్కడ చూసారు కదా, హోస్టెడ్ బై లినోడ్. ఓకే, సో అలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ చీటోగ్రఫీ.com. సో ఇందులో మనకి ఏంటి అని అంటే, సో అది కూడా నేను తర్వాత చెప్తాను. సో చీటోగ్రఫీ.com ఇది మనకి దేంట్లో మనకి హోస్ట్ చేశారు అని అంటే అది అక్కడ మనకి చూపిస్తుంది. సో నెక్స్ట్ మనకి ఇంకో వెబ్సైట్ చూద్దాం. సో ఈ వెబ్సైట్లో మనకి ఏంటి అని అంటే youtube.mp3.com. సో ఇది కూడా ఎవరు హోస్ట్ చేశారో ఒకసారి చూసుకుందాం. సో ఇది మనకి ఇంటర్నెట్ విజయో ఏదో యుఏబి ఇంటర్నెటో జియో బా. సో ఏదో ఇది నాకు తెలిసి రష్యన్ కంపెనీ అయి ఉంటుంది. సో హోస్టింగ్ అనేది ఇది ఇస్తుంది. ఓకేనా? సో ఇందులో మనకి ఒక్కొక్క దానికి మనం చూసుకున్నట్లయితే మనకి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఇవి ఉంటాయి. సో మనకి థర్డ్ వన్ వచ్చేసరికి యాడ్ బ్లాక్ ప్లస్ అనేది, ఇది ఒక గూగుల్ యాడ్ ఎక్స్టెన్షన్ అనమాట. ఓకేనా? సో ఇది మనకి గూగుల్ క్రోమ్కి ఒక ఎక్స్టెన్షన్ లాగా యూజ్ అవుతూ ఉంటుంది. సో ఇక్కడ మీరు అగ్రీ అండ్ ఇన్స్టాల్ కొట్టండి. సో మనకి యాడ్స్ అనేవి బ్లాక్ చేసేస్తుంది ఇది. ఓకేనా?
ఎటువంటి వెబ్సైట్స్ అయినా అవ్వచ్చు. సో మనకి యూట్యూబ్లో స్టార్టింగ్ వీడియో ప్లే అవుతుంది చూసారు కదా, అది కూడా ప్లే అవ్వకుండా చేస్తుంది. ఇది మనకి యాడ్ బ్లాక్ ప్లస్, ఓకేనా? కొన్ని కొన్ని వెబ్సైట్స్ ఓపెన్ అవ్వవు, ఓకేనా? ఎందుకు అని అంటే మనకి యాడ్స్ లేకపోతే వాళ్ళు యాక్సెస్ ఇవ్వరన్నమాట, ఓకేనా? అలా మనకి. సో ఇది ఇన్స్టాల్ అయిపోయింది. ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఎక్స్టెన్షన్ అనేది మనకి కనిపిస్తుంది చూసారు కదా. సో ఆ ఎక్స్టెన్షన్ మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి ఎన్ని యాడ్స్ బ్లాక్ అవుతున్నాయి అన్నీ కూడా మనకి ఇక్కడ చూపిస్తుంది. అది మనకి ఈలోగా అప్డేట్ అవుతూ ఉంటుంది, ఓకేనా? సో మనం నెక్స్ట్ ఇవి చూద్దాం. యూట్యూబ్ mp32.org అని మనకు కనబడుతుంది చూసారు కదా. ఈ వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో ఈ వెబ్సైట్ దేనికోసం అంటే, ఏదైనా ఒక యూట్యూబ్లో వీడియో మీరు చూసారు, దాని యొక్క ఆడియో ఫైల్ అనేది కన్వర్ట్ చేసి మీకు కావాలి. సో ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకొని, మళ్ళీ సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని, మళ్ళీ దాన్ని కన్వర్ట్ చేసి దాన్ని డౌన్లోడ్ చేసుకునేంత టైం మనకెందుకు వేస్ట్ కదా. సో ఈ వెబ్సైట్ ఏం చేస్తుందంటే, మీరు ఏదైనా ఒక వీడియో తీయండి, తీసిన తర్వాత దాని యొక్క యూఆర్ఎల్ అనేది ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. పేస్ట్ చేస్తే మీకు డిఫరెంట్ డిఫరెంట్ ఆడియో క్వాలిటీస్తో మనకి రావడం జరుగుతుంది, ఓకేనా? సో ఇప్పుడు చూడండి, దాన్ని నేను ఇక్కడ పేస్ట్ చేశాను. అండ్ కన్వర్ట్ వీడియో అని కనబడుతుంది చూసారు కదా, కన్వర్ట్ వీడియో అని కనబడుతుంది. అండ్ ఇక్కడ మనకి డిఫరెంట్ డిఫరెంట్ వీడియో లింక్స్ అనేవి మొత్తం వచ్చేసాయి. అండ్ మనకి ఇక్కడ వాట్ ఈజ్ వాట్, ఓకేనా? అంటే మనకి ఎలా అంటే, సో 320 kbps కావాలా, లేదు అనుకుంటే మనకి 256 kbps, 192, 128 kbps. సో ఆడియో ఫార్మాట్స్ ఎన్ని ఉన్నాయో అన్ని తీసుకొచ్చింది. సో దాని మీద మీరు క్లిక్ చేస్తే వెంటనే ఆ ఆడియో అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో ఇది చూసారు కదా ఎంత సింపుల్లో, మనకి జస్ట్ డౌన్లోడింగ్ చేసుకుంటే సరిపోతుంది దీనికి. సో ఇది కూడా చాలా మంచి యాప్, మనకి సారీ మంచి వెబ్సైట్ మనకి. ఎవరైనా సరే యూట్యూబ్ వీడియోస్లో mp3 సాంగ్స్ని డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే, వీడియో నుంచి mp3లో కన్వర్ట్ చేయాలనుకుంటే, ఇప్పుడు చూసారు కదా. సో మొత్తం 2 pages 12 యాడ్స్ అనేవి బ్లాక్ అవ్వడం జరిగింది. సో చూసారు కదా ఇప్పుడు అది ఎలా పనిచేస్తుంది, ఎంత ఎఫిషియెంట్గా పనిచేస్తుందో. అండ్ మనకి లాస్ట్ వన్ వచ్చేసరికి చీటోగ్రఫీ. సో ఈ చీటోగ్రఫీ ఏంటి అని అంటే, మనకి ఈ GTAలో చీట్ కోడ్స్ అంటే ఏంటి అంటే, మనం మోసం చేయడం, అంటే మనకి షార్ట్ కట్స్ వెతుక్కోవడం. అలా మనకి చాలా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ ఉంటాయి. మనకి సి లాంగ్వేజ్ కావచ్చు, జావా స్క్రిప్ట్స్ కావచ్చు, హెచ్టిఎంఎల్ కావచ్చు, అలా మనకి సిఎస్ఎస్ కావచ్చు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇవి ఉంటాయి కదా. వాటి యొక్క హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్ టూల్స్ అండ్ చీట్స్ అన్నీ కూడా మనకి ఇందులో పొందుపరిచి ఉంటాయి. సో అందుకే దీని పేరు కూడా చీటోగ్రఫీ అని పెట్టారు. సో నేను మీకు ఏదైనా ఒక ఇది చూపిస్తాను, ఓకేనా? సో ఇప్పుడు మనం ఏం తీద్దాం, ఓకే, ఎసెన్షియల్ వెనిలా జావా స్క్రిప్ట్. సో దీన్ని నేను క్లిక్ చేశాను. క్లిక్ చేసిన తర్వాత ఇది ఓపెన్ అయింది. ఓపెన్ అయిన తర్వాత సో దీని యొక్క చీట్స్ అరేస్, ఓకేనా? సో అరేస్ అండ్ మనకి ఏంటి స్ట్రింగ్స్, ఇలా మనకి సి లాంగ్వేజ్లో కూడా చాలా ఇవి ఉంటాయి. సో కోడ్ తగ్గించుకోవడానికి వాడే స్ట్రింగ్స్ని మనకి, నెక్స్ట్ మనకి కోడ్ తగ్గించుకోవడానికి వాడే టెక్నిక్స్ అన్నీ కూడా మనకి ఈ చీటోగ్రఫీలో మనకి దొరుకుతాయి, ఓకేనా? సో పని తక్కువ చేసి ఎక్కువగా చూపించుకోవడం అనమాట, అంతకుమించి ఇంకేం లేదు, ఓకేనా? సో ఈ 5 వెబ్సైట్స్ మీకు చాలా నచ్చాయి అనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనం ఇంకోసారి యాడ్ బ్లాకర్ చూద్దాం. యాడ్ బ్లాకర్ చూస్తే చూసారు కదా, టోటల్గా 15 యాడ్స్ బ్లాక్ అయ్యే ఆన్ దిస్ పేజ్. ఓన్లీ ఈ వెబ్సైట్లోనే 15 యాడ్స్ అనేవి బ్లాక్ చేయడం జరిగింది. సో ఎవరైనా పెట్టుకోవాలనుకుంటే ఖచ్చితంగా పెట్టుకోండి. అండ్ ఈ 5 వెబ్సైట్స్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. దిస్ ఈజ్ దిలీప్ మురుగన్, ఆల్వేస్ కీప్ స్మైలింగ్, సైనింగ్ ఆఫ్, బాయ్.